రానున్న తరాలలో బాగుపడాలి అంటే ఈ పెట్రోల్ మీదో డీజిల్ మీదనో బొగ్గు మీదనో ఆధారపడితే కష్టం కరెంట్. ఎందుకంటే ఒకప్పుడు కరెంట్ అంటే అప్పుడప్పుడు దొరికేటువంటి అరుదైనటువంటిది, లేదా కొంతమందికి మాత్రమే సొంతమైంది. ఆ తరువాత కాలంలో ఇప్పుడు కరెంట్ అనేది లేని ఇళ్ళు అతి రేర్గా ఉన్నాయి. ఇవాళ కరెంట్ వచ్చింది, ఈలోపు వెంటనే దీంట్లో దీని ఖర్చు పెరిగింది, దీని ఉత్పత్తి కోసం రకరకాలైనటువంటి కష్టాలు పడ్డాం, దీనివల్ల వ్యయం ఎక్కువైంది. ఇప్పుడు 24 గంటల స్టేజ్కి వచ్చాం. కానీ రానున్న రోజుల్లో విద్యుత్తుకి వాడకం పెరుగుతుంది, దానికి తగినటువంటి విధంగా ఉత్పత్తి ఉండాలి. ఇంతకుముందు బొగ్గు నుంచినో నీళ్ల నుంచినో తీస్తే, ఇప్పుడు గాలి నుంచి అట్లాగే సూర్యరశ్మి నుంచి తీస్తున్నటువంటి విద్యుత్తు, దీన్ని ఎంకరేజ్ చేస్తే బాగుపడతామనేటువంటిది 2013 ఏది 10-12 అప్పటి నుంచినే ఉన్నా, అంటే దాదాపుగా చాలా ఏళ్ల నుంచి ఉన్నా కూడా 2005-2006 నుంచినే ఉన్నా కూడా వాటిని ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే ఈ సోలార్ ప్యానెల్స్ ఇట్లాంటి వాటిలో అయ్యేటువంటి వ్యయాలు వీటిని బేస్ చేసుకుని, కానీ ప్రభుత్వాలు సీరియస్గా ఎఫర్ట్ పెడితే ఆటోమేటిక్గా మార్పు జరుగుతుంది. ఒకప్పుడు ఎల్ఈడి బల్బు అనేటువంటి ఇప్పటికి కూడా మనం వీటిలో కొంటే 300 రూపాయలు 350 రూపాయలు చెప్తారు, ఒక షాపింగ్ మాల్స్లోనో వాటిలోనో కొంటే. అదే 10 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత కదా ఒక ఎల్ఈడి బల్బు వల్ల ఎంత పవర్ వాడకం తగ్గింది. అంటే ఒక మార్పు అనేటువంటిది చర్చనీయాంశం, దాన్ని చేయాల్సింది ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకుంటే జరుగుతాయి. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే భారత్ విద్యుత్తుకు సంబంధించి సూపర్ పవర్గా తయారవుతుంది, ఇతర దేశాలకు అమ్మే రోజులు రాబోతున్నాయి, తక్కువ రేటుకే కరెంట్ లభించేటువంటి రోజులు రాబోతున్నాయి. ఈలోపు స్వార్థ రాజకీయాలు లేకపోతే, ఏది 20 సంవత్సరాలకి 4 రూపాయలు 90 పైసలకి రాసుకున్నాం చూడండి, మన బ్రతుకులు తీసుకెళ్ళి ఎవరికో తాకట్టు పెట్టామే, అట్లాంటి దరిద్రపు తాకట్టులు లేకపోతే అనేక మంచి జరుగుతుంటుంది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సోలార్ పవర్ అనేటువంటిది ఇప్పుడు అద్భుతమైనటువంటి కేంద్రమైంది భారత్. ప్రస్తుత 2013 లెక్క ప్రకారం చూస్తే 2,319 మెగావాట్లు ఉన్నటువంటి సోలార్ పవరు ప్రొడక్షన్ అనేది ఇప్పుడు ఈ ఏడాదికి 28,181 మెగావాట్లు ఉంది. ఇది 2022 నాటికి 100 గిగావాట్ల ఉత్పత్తి వైపుకి వెళ్తుంది. పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ కూడా ఇండియాకు పెట్టుబడులు పెడుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే పాయింట్ మీదకి వెళ్తున్నారు. ఇదే జరిగితే రానున్న రోజుల్లో అతి తక్కువకి 60 పైసల నుంచి 1.5-2 రూపాయల లోపు మనకి పవర్ ఈజీగా లభించే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎక్కువగా వాటర్, సోలార్ ఈ రెండింటి ఇటు విండ్, ఈ మూడింటి మీదనే మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుని పవర్ని కనుక ప్రొడ్యూస్ చేసుకుంటే, వాటిని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటే ఖర్చు తక్కువ ఉంటుంది. అదే పెట్రోల్ మీదనో మన బొగ్గు మీదనో లేకపోతే నాఫ్తా మీదనో గ్యాస్ బేసిస్ మీదనో పవర్ ప్రొడక్షన్స్కి వచ్చేటప్పటికి భారీ కాస్ట్ అవుతుంటుంది. దానివల్లనే మనం ఇంతకాలం పాటు ఎక్కువ పెట్టుకున్నాం. అవి ఇప్పుడు తగ్గించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నటువంటి వేళ ప్రొడక్షన్ పెంచుకుంటూ మన ఖర్చులు భవిష్యత్తులో తగ్గేటువంటి దానికి ఒక ప్రారంభమైతే బీజం పడింది, దాంట్లో కొంతమేర అభివృద్ధి జరిగింది. ఇది ఇదే దిశలో పరిగెడితే కనుక భావితరాలకి భవిష్యత్తులో మనకి కూడా ఓ ప్రయోజనం చేకూరుతుంది.